టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ లేదని, పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా భరించుకుంటూ వచ్చానని, టీఆర్ఎస్లో ఉండలేను అని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. 2019లో తన ఓటమికి మాజీ ఎంపీ బాలకసుమన్తో పాటు మరికొంతమంది తమ పార్టీ నాయకులే ఉన్నారని, అయినప్పటికీ అన్ని భరించుకుంటూ వచ్చానని, పార్టీ సభ్యత్వ నమోదుకు తనకు తన అనుచరులకు సభ్యత్వ నమోదు పుస్తకాలను ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారన్నారు ఆయన. పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందని, అందుకే టీఆర్ఎస్లో తాను ఉండలేను అని రాజీనామా చేస్తున్నట్లు సోమారపు సత్యనారాయణ చెప్పారు. సోదరుడు చెప్పిస్తున్నారు, మీరు పార్టీ వదిలిపెడితే మేము అందరం పండుగ చేసుకుంటాం. మరి ఇక్కడ కార్యకర్తలకి ఏముందా, పైన అధిష్టానానికి ఏముందా నాకు తెలియదు. ఎక్కడ గౌరవం లేదో అది ఒక పెద్ద రాజభవనం కానీ, అక్కడ గౌరవం లేనప్పుడు, మర్యాద లేనప్పుడు, కంఫర్టబుల్గా ఫీల్ కానప్పుడు దాన్ని వదలాల్సిన అవసరం వస్తుంది. అందుకని ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఏ విలువలు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం, సీనియర్లుగా ఉండి కూడా నా కుదరదు కనుక నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు, రాజీనామా చేస్తున్నాను. మీ ద్వారా కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒకసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా నేను అడగకుండానే ఆర్టీసీ చైర్మన్ నాకు ఇచ్చి, నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, నువ్వు దీన్ని బాగు చేయాలని నేను